బంగారు ఆభరణాలపై హెచ్యుఐడి విధానాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా ఒంగోలు గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ బంగారు నగల వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేశారు. హెచ్యుఐడిని వ్యతిరేకిస్తూ స్థానిక వైఎస్ఆర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో గోల్డ్ మర్చెంట్స్, స్వర్ణకారులు, బంగారు పరిశ్రమకు సంబంధించి మొత్తం కూడా ఈరోజు పనులు జరుగుతుంది దేశవ్యాప్తంగా. దీనికి ముఖ్య కారణం కేంద్ర ప్రభుత్వం వారు బీఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు కొల్యూడయ్యి మా మీద హాల్ మార్క్ 15 సంవత్సరాల నుంచి సజావుగా జరుగుతుంటే కఠినమైన ఆంక్షలు పెట్టడం జరిగింది. ఈ ఆంక్షల మూలంగా ఒక ఏదైనా చిన్న తప్పు జరిగితే ఒక్కొక్క వ్యాపారస్తుడిని కానీ స్వర్ణకారుని కానీ నేరస్తుడిగా పరిగణించి వారికి 6 నెలలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా, స్పాట్లో లైసెన్స్ రద్దు అనే ఒక కఠినమైన నిబంధనలు పెట్టి తద్వారా బంగారు పరిశ్రమని దెబ్బతీయడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి హాల్ మార్క్ విషయంలో ఒక పద్ధతి ప్రకారం బంగారు వ్యాపారస్తులందరూ ఈ దేశంలో వినియోగదారులకి నాణ్యమైన నమ్మకమైన బంగారాన్ని అందిస్తూ మంచి ఆకృతితో వస్తువులు తయారు చేస్తుంటే వారు కొత్త కొత్త పోకడలకు పోయి బీఐఎస్ బ్యూరో ఇండియన్ స్టాండర్డ్స్ వారు మాకు కొన్ని కఠినమైన ఆంక్షలను విధించడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా ప్రతి ఒక్క రూపాయి బీఐఎస్ వారికి లెక్క సమర్పించాలని వారు ఫస్ట్ అమెండ్మెంట్ పెట్టారు. అసలు